మహాభారతంలో ఉన్న పర్వాలు ఎన్ని అవి ఏమేమి? రైట్, నిజంగా మహాభారతంలో ఉన్నటువంటి పర్వాలు చాలామంది 18 చెప్పుకుంటారు, కానీ 100 ఉంది. కాకపోతే ఏంటంటే పౌష్యం, పోలమం, ఆస్తికం, ఆలయం, శవతారం, సంభవపూర్వం, చతుర్భృతం, ఐడిపం, భగవద అంటూ ఇట్లా 100 ఉంటే గుర్తు చేసుకోవటం కష్టమని వాటిని 18 విభాగం చేశారు. అవే ఆదిపర్వం, సభాపర్వం, అరణ్యపర్వం, విరాటపర్వం, ఉద్యోగపర్వం, భీష్మపర్వం, ద్రోణపర్వం, కర్ణపర్వం, శల్యపర్వం, సప్తిపర్వం, స్త్రీపర్వం, శాంతిపర్వం, అశాస్త్రి పర్వం, అశ్వమేధ పర్వం, ఆశ్రమవాస పర్వం, మోసల పర్వం, మహాప్రస్థానిక పర్వం, స్వర్గారోహణ పర్వం. మొదటి 5 పర్వాలు ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ పర్వాలు ఆది పంచకం అంటారు. భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌక్తిక, స్త్రీ వీటిని యుద్ధ షట్కం అంటారు. తర్వాత ఉన్నటువంటి 7 పర్వాలు వాటినేమో శాంతి సప్తకం అంటారు. ఇలా 5+6+7 18 పర్వాలు ఇది. కానీ అసలు నిజంగా మాత్రం 100 పర్వాలు ఉన్నాయి.